మునగాల మండల పరిధిలోని నరసింహగూడెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు క్షేత్రంను కెవికే గడ్డిపల్లి శాస్త్రవేత్తల బృందం గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, రైతు గత 4 సంవత్సరాల నుండి సేంద్రీయ వ్యవసాయం చేస్తూ సూర్యాపేట జిల్లాలోనే ఆదర్శ రైతుగా నిలుస్తున్నారని అన్నారు. బండారు వెంకటేశ్వర్లు సేంద్రీయ వ్యవసాయంతో జీవామృతం, వేస్ట్ డీకంపోజర్, జీవన ఎరువులు మరియు వేపగింజల కాషాయం వాడుతున్నారని తెలిపారు. అంతేకాక తీగజాతి కూరగాయలలో సమగ్ర సస్య సంరక్షణలో భాగంగా జిగురు అట్టలు మరియు ఫ్రూట్ఫుల్ ట్రప్స్ను అందించారు. వీటి వల్ల తెల్లదోమ, రసం పీల్చే పురుగులు మరియు పండు ఈగను నివారించవచ్చని తెలిపారు. సేమ్ అదే మేము నల్లూరు దీన్ని ఉంచి సర్వే విషయంలో చేసి తర్వాత సేమ్ ఆపరేటర్ చేసి తర్వాత స్పేయింగ్ అయితే నూనె వస్తుంది సార్ మొత్తం.